ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు సంబంధించి వైఎస్ఆర్సీపీ యాక్షన్ ప్లాన్ ఏంటి? నెక్స్ట్ ఎటువంటి నిర్ణయాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు? ఇదే అంశం మీద తాజాగా ఒక సంచలన ప్రకటన వెలువడి చేశారు ఆ పార్టీ ఎంపీ, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గారు. విజయసాయిరెడ్డి గారు చేసిన ప్రకటనతో ఇప్పుడు ఏం జరగబోతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేది ఒక ఆసక్తి రేకెత్తుతున్న అంశం. ఏంటి అంటే, ప్రధానంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద మొదటి నుంచి నిన్నటి నుంచి కూడా వాయిదా తర్వాత ఆ పార్టీ నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఇదే టైంలో ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయం మీద వైఎస్ఆర్సీపీ ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించబోతోంది. ఇదే విషయాన్ని విజయసాయిరెడ్డి గారు బయటపెట్టారు. రమేష్ కుమార్ చేసింది తప్పో ఒప్పో, రాజ్యాంగపరంగా కరెక్టో కాదో సుప్రీంకోర్టే తేల్చబోతుంది అని చెప్పడం, ఎన్నికల ఎలక్షన్ విషయంలో ఎలక్షన్ కమిషన్కు స్వేచ్ఛ, అలాగే రాజ్యాంగం ప్రకారం అధికారులు ఉంటాయి, అయితే వాటిని దుర్వినియోగం చేశారు అనేది ప్రధానంగా వైసీపీ నుంచి వినిపిస్తున్న ఆరోపణ. అదే సమయంలో రమేష్ కుమార్ గారి మీద తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. నిమ్మగడ్డ రమేష్ కాదు, ఆయన నారావారు రమేష్ అంటూ విజయసాయిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. కరోనా వైరస్ కంటే నిమ్మగడ్డ రమేష్ అత్యంత ప్రమాదకారి అని చెప్పి చెప్పడం, అయితే ఇక్కడ ప్రధానంగా హెల్త్ సెక్రటరీ అలాగే చీఫ్ సెక్రటరీని సంప్రదించకుండా ప్రభుత్వం అభిప్రాయాలు తీసుకోకుండా ఈ నిర్ణయం ఎలా ప్రకటిస్తారు అనేది, రాజకీయ పార్టీలతో చర్చించకుండానే వాయిదా వేశారు అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా విజయసాయిరెడ్డి గారు చేస్తున్న ఆరోపణ. ఇలాంటి టైంలో ఈయన ఇప్పుడు ఏం జరగబోతోంది, ఒకవేళ సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఆ ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసే అవకాశం ఉంటుందా ఏంటి అనేది ఇప్పుడు వేచి చూడాల్సిన అంశం. అయితే ఇదే టైంలో భారతీయ జనతా పార్టీకి చెందిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గారి మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి గారు. కన్నా లక్ష్మీనారాయణ గారు కంప్లీట్గా చంద్రబాబు గారికి అమ్ముడుపోయారు అనే వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ఆరోపణలు కూడా చేశారు విజయసాయిరెడ్డి గారు. అంటే చంద్రబాబు తానా అంటే ఈయన తందానా అంటున్నారని మండిపడ్డం, కన్నా లక్ష్మీనారాయణ వ్యక్తిగతంగా చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటున్నారు, ఇది బీజేపీ మనుగడకే ప్రమాదం ఉంది అని చెప్పి విజయసాయిరెడ్డి గారు మాట్లాడు. అంటే ఆర్టికల్ 243K అలాగే ఆర్టికల్ 243ZA ప్రకారం ఆయనకున్న విచక్షణాధికారాలతో ఈయన ఎవరు రమేష్ గారు, నిమ్మగడ్డ రమేష్ గారు ఎన్నికలు వాయిదా వేశారు అనే విషయాన్ని కూడా ఇక్కడ విజయసాయిరెడ్డి గారు తప్పుపడుతున్నారు. మొత్తం మీద ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళబోతోంది వైఎస్ఆర్సీపీ. ఎన్నికల వాయిదా మీద ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంది, సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి పోరాడాలి అనేది. మరి మొత్తం మీద ఈ సుప్రీంకోర్టు త్వరగా యాక్షన్ తీసుకుంటుందా, ఈ నెలలో ఎన్నికలు జరుగుతాయా, ఏం జరుగుతుందని చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.